ముస్లింలకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని నారా భువనేశ్వరి అన్నారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా రెండో రోజు నంద్యాలలో పర్యటిస్తున్న ఆమె ముస్లిం మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా తమ ఇబ్బందులను వైకాపా పాలనలో పడుతున్న అవస్థలను కొందరు మహిళలు ఆమెకు వివరించారు. ముస్లిం మహిళల సమస్యలను ఆలకించిన భువనేశ్వరి తెలుగుదేశం అధినేత దృష్టికి తీసుకెళ్తానన్నారు. మహిళలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలిగించేలా కృషి చేస్తామన్నారు. గతంలో తెదేపా హయాంలో ముస్లింలకు చేసిన మేలును వివరించిన భువనేశ్వరి వైకాపా పాలన అంతా అరాచకాలే అంటూ తప్పుబట్టారు. చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మాకు సబ్సిడీ లోన్లు అందించారు. చిన్న వ్యాపారస్తులకైనా, తోపుడు బండ్లకైనా, బుట్టలలో వ్యాపారం చేసుకునే వాళ్ళకైనా సబ్సిడీ రుణాలు అందజేసి మాకు ఆర్థికంగా ఎదగడానికి ఎంతో మాకు దోహదం చేసినారు. ఆ ముస్లింల కోసం ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణాలను చిన్న చిన్న వ్యాపారస్తులకు అందేటట్లు చేయాలని, మరియు తోపుడు బండ్లకు బుట్టలలో వ్యాపారం చేసుకున్నటోళ్లకు సాయంత్రం అయ్యేటకి పన్నుల భారంతో వాళ్ళు సంపాదించిన సంపదనంతా లాకెళ్తున్నారమ్మా ఈ అధికారులు ఇప్పుడున్న ఈ ప్రభుత్వంలో. దయచేసి మా ముస్లింల కష్టాలు మీరు గుర్తించి మా కోసము మీరు మన ప్రభుత్వం వస్తానే ఏర్పాటు చేస్తారని నేను మీకు విన్నవించుకుంటున్నా. సీఎం చంద్రబాబు నాయుడు గారు హయాంలో 13,000 కిట్కో హౌసెస్ కట్టారు కదా మేడం, అప్పుడైతే మాకు కాల్ చేసి మీకు హౌస్ వచ్చిందని చెప్పారు. అప్పుడు సార్ డిస్ట్రిబ్యూట్ హౌస్ చేస్తానని అనుకునే టైంలో గవర్నమెంట్ చేంజ్ అయింది మేడం. గవర్నమెంట్ చేంజ్ అయితే మళ్ళా ఆ నెక్స్ట్ ప్రభుత్వం మాకైతే ఎటువంటి ఫోన్ చేయలేదు, హౌస్ అయితే ఇవ్వలేదు. చేతికి అందిన ముద్ద మాత్రం మాకు చేతికి నోటికి దక్కలేదు మేడం, అదొకటే మేడం. ఈ వైసీపీ ప్రభుత్వం 5 ఇయర్స్ లో ఒక్కసారి కూడా డిఎస్సీ పెట్టలేకపోయింది. రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు నా మొదటి సంతకం డిఎస్సీ పైనే అన్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పగలరా? మా రైల్వే ట్రాక్ దగ్గర చాలా ఇబ్బందిగా ఉంది మేడం. మేము ఏదైనా వర్క్ చేసుకోవాలన్నా గానీ బ్రిడ్జి దాటి వెళ్ళాలి మేడం. ఇప్పుడు కొత్తగా రైల్వే ట్రాక్ పడింది మేడం, అక్కడికి మనకు దాటుకోనికి లేదు. మనం పొరపాటున దబ్బగ్గిన వెళ్ళినా గానీ చాలా మంది చనిపోతున్నారు మేడం. కొంచెం మీ ప్రభుత్వం వచ్చినాక, చంద్రబాబు నాయుడు పథకం వచ్చినాక మాకు వృద్ధి చెందుతుందని ప్రయత్నిస్తున్నా మేడం. మీకు న్యాయం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా మీరు విన్నపించిన అన్ని ఆయనకి తప్పకుండా తెలియజేస్తాను. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క వర్గాన్ని వదలటలేదు. నంద్యాల్ అంటే నాకు గుర్తుకొచ్చేది షేక్ అబ్దుల్ సలాం. ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు భరించలేక రేపు కూడా ఆయన కుటుంబానికి ఏమవుతుంది, వాళ్ళ ఇంట్లో బిడ్డలు భార్యకని ఆ భయంతో ఆయన, ఆయన భార్య పిల్లలతో సహా ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. మిస్బా కేసు ఏంటంటే ఆ పిల్ల చేసిన తప్పు, 10వ క్లాస్ చదువుతాంది ఆ పిల్లని చెండుకు తిన్ని ఆ అమ్మాయి అవి భరించలేక ఆ చిన్న పిల్ల కూడా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తాను. ఈ వైసీపీ ప్రభుత్వం ఏమని హామీ ఇచ్చిందండి మీకు? స్త్రీలకి 45 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళకి పెన్షన్ ఇస్తామన్నారు. తర్వాత సబ్ ప్లాన్ లో దుల్హన్ పథకాల నుంచి 1 లక్ష రూపాయలు ఇస్తామని అన్నారు. ఇప్పుడు అవన్నీ చేయకుండా అవన్నీ ఆపేశారు. నూనెపల్లెలో 21 వార్డులో రైల్వే గేట్ పడుతోంది, అండర్ పాస్ అనేది నిర్మించాలి. అట్లాంటిది ఈ ప్రభుత్వం అది చేస్తానని, కంప్లీట్ చేస్తామని మీకు హామీ ఇచ్చి అది కూడా నిలిపివేశారు. 80% వాక్ బోర్డ్ భూములన్నీ వీళ్ళు ఆక్రమించుకున్నారు. 13,000 టిట్కో ఇళ్లు కట్టారు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి వాళ్ళ కలర్లు పెయింటింగ్లు చేసుకుని అది ఎవరికెళ్లాలో వాళ్ళకివ్వకుండా వాళ్ళిష్టంగా వాళ్ళు పనిచేసుకుంటున్నారు. కానీ మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా అది కట్టింది మీకోసం. తప్పకుండా పేద ప్రజలకి తిరిగి ఆ ఇళ్లు వాళ్ళకే ఇస్తారు. ఓట్ అనే ఆయుధంతో ఇప్పుడుండే ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొని ఈ ప్రభుత్వాన్ని దించేయాలని కోరుతున్నాను.